లోకంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు? ఇంకెవరు? అదిగో ఆ సూర్యుడు. హీ ఈజ్ నెంబర్ వన్. ఎందుకు? ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తేనే లోకానికి వెలుగు, దయతలిస్తేనే లోకానికి బ్రతుకు. అందువల్లే హీ ఈజ్ నెంబర్ వన్. అలాగే ప్రతి కుటుంబంలో పెద్దవాడు ఆ కుటుంబానికి నెంబర్ వన్. తమ్ముడు చెల్లెలు కంటే నేనే పెద్దవాడిని కాబట్టి నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్, నేనే నెంబర్. విజయ్, నెంబర్ వన్ స్థానం బిరుదు కాదు, బాధ్యత. లుక్ విజయ్, సహనం ఉన్నవాడే సింహాసనం ఎక్కడానికి అర్హుడవుతాడు, బాధ్యతలు స్వీకరించిన వాడే నెంబర్ వన్ స్థానం పొందుతాడు. ప్రస్తుతం నేను నెంబర్ వన్, అమ్మ లేదు కాబట్టి నా తర్వాత నువ్వే నెంబర్ వన్. అండర్స్టాండ్? ఓకే డాడీ. స్థానం బిరుదు కాదు, బాధ్యత. బాధ్యతలు స్వీకరించిన వాడే నెంబర్ వన్ స్థానం పొందుతాడు. బాబు విజయ్, మీ నాన్నగారు చనిపోయాక ఆస్తంతా అప్పులకే సరిపోయింది. అపురూపంగా పెరగాల్సిన మీరు అనాథలు అయిపోయారు. సార్, నేను బ్రతికుండగా వీళ్ళు అనాథలు కాదు సార్. బాబు, ఇంతకన్నా మీకు సహాయం చేయలేను. వద్దు సార్, ఇవాళ మీరు జాలిపడి ఇచ్చే డబ్బు నన్ను గాలి మనిషిని చేస్తుంది, అది నాకు ఇష్టం లేదు. కష్టం చేసి డబ్బు సంపాదిస్తాను, నా తమ్ముడికి నా చెల్లెలకి మా డాడీ లైన్ లో తెలియకుండా పెంచుతాను.
ఎక్కడమ్మా? అన్నయ్యని పిలువు. ఇక్కడ టీవీ బాగు చేసి మోటార్ బైక్ మీద ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నెంబర్ 12, డోర్ నెంబర్ 381/2. ఏ చందు, అన్నయ్య ఇక్కడ? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నెంబర్ 85 కి, అక్కడ నుంచి షాప్ కి వెళ్తానన్నారు. అయితే షాప్ దగ్గర వెయిట్ చేయడమే బెటర్. ఇలా కటింగ్లు కొడుతున్నావు అంటే పర్సనే కాదు నిన్ను కూడా ఎత్తుకుపోతారు. పై పర్స్ తెచ్చుకో. గుండు. ఏంటి గురుజీ? వెళ్ళి రెంచి పట్రా. ఓకే గురుజీ. బాబు విజయ్, ఏమిట్రా అలా చూస్తావు? చెల్లెల కోసం, తమ్ముడి కోసం ఎన్నాళ్ళు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు బాబు. కంటికి నిద్ర, పంటికి తిండి, లేకపోతే ఒంటికి కష్టం నాయనా అని. మనకి గనక అమ్మ ఉంటే ఇలా అడిగేది కదా. ఏమిటే నీ గోళ? రిపేర్ చేయాల్సిన టీవీలు చాలా ఉన్నాయి. వేళకి అన్నం తినకపోతే నువ్వు రిపేర్ అయిపోతావు బిగ్ సోదరా. తిను. నువ్వు తిన్నావా? అన్నయ్య నంబర్ 2 వచ్చేసాడు. నంబర్ 2 ఏంట్లా? బిగ్ బ్రదర్ నంబర్ 1, స్మాల్ బ్రదర్ నంబర్ 2, లిటిల్ సిస్టర్ నంబర్ 3. రవి, నువ్వు టూర్కి వెళ్ళాలన్నావుగా, ఇదిగో డబ్బు. ఏంటి చూస్తున్నావు? ఏం లేదు, ఉమ్మడి కుటుంబం, పండంటి కాపురం, గ్యాంగ్ లీడర్, పచ్చని సంసారం. క్యాసెట్లు కావాలా? ఆ సినిమాలన్నింట్లోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు. నువ్వు అదే టైపా? అన్నయ్య, రవి అన్నయ్య, ముగుడొస్తేనే కానీ దీని వాగుడు తగ్గదు. పెళ్లి చేసి అత్తారింటి పంపించేయి. కథాస్తు విజయ్ బాబు, అమ్మాయిని చూసుకోవడానికి మొన్న చెప్పిన పెళ్లి సంబంధం వారు మంచి రోజు చూసుకుని వస్తామన్నారు. చూడమ్మా, ఏళ్ళు రాగానే సరిపోదు. పిల్లల్ని కనగానే తల్లివి కావు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కటింగ్ లేపు. నీకే జీవితంలో ఏ ఎటు చెడ్డ అన్ని అనుభవించావు. అది కాదు పాపం, ఈ పసుకందు ఏం అనుభవించిందని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేశావు. విన్నాను, భూమికి కొండలు భారం కాదు, తీగకి కాయలు భారం కాదు, తల్లికి బిడ్డ భారం కాదు, కాకూడదు, కారాదు. బాబు, ఈ పాప మా పాప, సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటి, నీ కంటికి నేను బిడ్డలు తల్లిలా కనబడుతున్నానా? నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా? అది భూమికి కొండలు భారం కాదు, తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా? నేను అన్నది పైగా కట్టింగులు కొడుతున్నానంటావా? కన్నె పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నాను నీకు అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. అయితే పిల్లలు కూడా లేదా? ఎవరు బాబు ఇతను? ఇతను ఇంట్లో పనిచేసే నౌకరు. పాపం మెంటల్ వచ్చింది. ఏం బాబు, ఎందుకు వచ్చిందమ్మా మెంటలు? ఈ ఇంటి వానరు అదో టైపు, ఆయన చేష్టలు భరించలేక మెంటల్ వచ్చింది. ఇంతకీ తమరెవరు బాబు? నా పేరు దాసులే. ఈ ఇంటి పని, వంట పని, తోట పని చేయడానికి 5 ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వచ్చా. సర్లే, మెంటల్ రాగానే ఫోన్ కొట్టు, వస్తాం. మెంటల్ వస్తుందంటాడేంటి? యజమానుల తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని అర్థం చేసుకుని నడుచుకోవాలి. కానీ మెంటల్ వస్తుంది అంటే ఎలా? భలేవాడివే బాబు. సార్, అయ్యా అయ్యా, ఎక్కడున్నారు వీరు? ఏమిటో ఆహా, బాస్ పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. పొద్దున్నే డాన్స్ ఏమిటో ఏంటో?
అయ్య బాబోయ్, ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? ఓరి నాయనో, ఏంటిది ఈ మ్యూజిక్ కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూజ చేస్తున్నాడు? ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? యజమానుల తర్వాత రకరకాలుగా ఉంటారు, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరది? దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏ యు నాతి, I love you. I love you. Amma! Ore nee love tagalayya. Idi love va? Dasu. Dasu. Paper patra. Alage sir. Hey Dasu. Hindu paper. Alage sir. Hindu paper tembanadu. Nannu chadavamantademo. Idi vadu sir paper. Techava? Techar sir. Chimpu. నువ్వు సరిగ్గానే విన్నా చింపు. సార్ చింపు. అలాగే. ఇంకా చింపు, ఇంకా చింపు, చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడు చింపలేడు సార్. వెరీ గుడ్, ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానవరా నీకు. సుబ్బారావు, సుబ్బారావు. ఏమిటండి? యాభై ఇవ్వండి. యాభై ఏమిటండి? బెగ్గింగ్ సార్, బెగ్గింగ్. ఐ ఆమ్ బెగ్గింగ్. అడుక్కుంటున్నాను. ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25. సారీ సార్. హలో సార్. హలో. నా కూతురు నన్ను కెంటేసింది, నేను ఇప్పుడు అనాథని. బెగ్గింగ్, ఐ ఆమ్ బెగ్గింగ్. మీరిచ్చినా పర్లేదు, ఓ 50 కొట్టండి. 50? ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25. సారీ సార్. నాన్న, నాన్న, ఎప్పుడైతే నువ్వు నాకు 50 ఇవ్వనున్నావో అప్పటి నుంచి నువ్వు నా డాటర్వి కాదు, నేను నీ ఫాదర్ని కాదు. ఇప్పుడు నువ్వు నా కూతురు. అదే ఏడుస్తున్నావెందుకమ్మా? అప్పుడెప్పుడు అమ్మ పోయినప్పుడు ఏడ్చాను, ఇప్పుడు నువ్వు పోనందుకు ఏడుస్తున్నాను. అది సీను. అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపు లేవటండి. ఇది కరాటే సంబంధించిన యాడ్. నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా వెళ్తావు. ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది. అంతే, ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి. ఎలా ఉంది సీను? అద్రిపోయింది. Wonderful. Come on, take. Take. Ready, sir. Take. Positions ready. Position ready. Position. Clear the field. Clear the field. Baba, this clap. Ready, take, sir. Sound. Running. Clap. 52 by 1, take 1. Action. నా పేరు రేపుల పాపారావు, నిన్ను రేప్ చేయకుండా వదలను. గట్టిగా పట్టుకున్నా వదలలేను. వదిలించుకున్నావే, నా పర్సనాలిటీ చూసి డౌట్ పడుతుంది. అసలు ఈ రేపుల పాపారావు అంటే
నాకు పెళ్లి చూపులు మొహమా కనపడదు. పెళ్లి కూతురు నన్ను ఎలా చూస్తుంది? నాకు పెళ్లి అవుతుంది. నన్ను నిజంగా రేప్ చేస్తున్నాను అనుకున్నావా? చేస్తే చేశాడు, మధ్యలో నీకేంటి? ఆహా, నీకేమిటి? వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను. తప్పేంటి? ఆ తప్పేంటి అంట? నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడి? నువ్వు ఇంకా జీరోవి. వెంటనే నోరు షట్ చేయకపోతే పట్మని కొడతాను. షూటింగ్ పాడు చేసింది నువ్వు, నన్ను షటప్ అంటావా? ఏదో పొరపాటును కొట్టాను, అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నచ్చకపోతే కసకసమ నవ్విలేస్తాను. నవ్విలేస్తావు, పద. కాలు కొంచెం కదల్చండి. సెంటీమీటర్ కూడా కదల్చలేను. అలా అంటే అలా కొంచెం కదల్చండి. నా వల్ల కాదు. మిగిలిన ఈ మొహం చూసాడంటే వదలకుండా నవ్వుతున్నావా బాబు? పైగా అసలు నవ్వేలా వస్తుంది. పాపం, రేపు అతనికి పెళ్లి చూపు, పెళ్లి కూతురికి మొహం ఎలా చూపిస్తాడు? పెళ్లి చూపులా? మై గాడ్, మర్చిపోయానే. ఏ, నీకు కూడా పెళ్లి చూపులా? నాకు కాదు, మా చెల్లెకి. కొత్తగా మా అసలు పెళ్లి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయని అన్నయ్యా. పక్కింటి సర్రజలాగా నాకు కూడా అమ్మ చేత తలదూవించుకోవాలని ఉంది. మనకు అమ్మ నాన్న లేరు కదమ్మా, అందుకని చదువు చెప్పేటప్పుడు నన్నే నాన్న అనుకో, ఆడుకునేటప్పుడు నన్నే ఫ్రెండ్ అనుకో, అలాగే తలదూవేటప్పుడు నన్నే అమ్మ అనుకో. చూడమ్మా, పెళ్లి చూపుల్లో తలెత్తుకుని ఉండాలి, పెళ్లి పందిట్లో తలదించుకుని ఉండాలి, పెళ్ళయ్యాక తలమానికంగా ఉండాలి. అమ్మాయిని త్వరగా తీసుకురమ్మంటున్నారు, తీసుకురండి బాబు. పదమ్మా. అమ్మా, ఇంకా రెండు మూడు పెళ్లి చూపులు చూడాలన్నారుగా, అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. సంగీతం నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా, చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను. నేర్చుకోకపోతేనే ఓ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ కొనిస్తే మా అబ్బాయి బోల్డ్ పాటలు వింటాడు. కొనిస్తాను. భరతనాట్యం ఏమైనా నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను అంటావు. దాందేముంది నాయన, ఒక విసిఆర్ కలర్ టీవీ కొనిచ్చావనుకో, బోల్డ్ డాన్సులు వాడే చూసుకుంటాడు. అలాగే కొనిస్తాను. మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది. చెల్లెలంటే ప్రాణం పెట్టే నీ గుణము మాకు నచ్చింది. ఇకపోతే కట్న కానుకల విషయం అది. లత, ఒకసారి నువ్వు అలా లోపలికి వెళ్ళమ్మా, చెప్పండి. ప్రత్యేకంగా చెప్పడానికి ఏమున్నాయి? టేప్ రికార్డర్, టీవీ, విసిఆర్ నువ్వే ఇస్తానన్నావు. ఇకపోతే మంగళసూత్రం, నాలుగు జతల గాజులు, మెళ్ళో గొలుసు, వెండి పళ్ళెం, వెండి చొంబు, మీ అమ్మాయికి మీరివ్వడం ఆనవాయితీ. మా అబ్బాయికి నాలుగు సూట్లు, మాకు పట్టుబట్టలు పెడితే చాలు. ఆ పైన లాంఛనాల కింద ఓ లక్ష రూపాయలు ఇస్తే సరే. అలాగే మీరు అడిగినవన్నీ ఇస్తాను. అయితే ఇంకే శుభం. లక్ష అందగానే లగ్న పత్రికలు రాయించి పంపిస్తాం. వెళ్ళొస్తాం బాబు. వస్తామండి. పదండి. పద. ఏంటి గురుజీ ఆలోచిస్తున్నావు? లక్షణమైన సంబంధం కుదిరింది, కానీ లక్ష రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి తేవటం అని ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఎవరో బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి మన షాప్ ఇస్తే లక్ష రూపాయలు గుడ్ విల్ ఇస్తానన్నారు కదా, మన షాప్ ఇచ్చేస్తే? అన్నం పెట్టే అమ్మ చేయిని నరుకునే తచ్చు సలహాలు ఇంకెప్పుడు చెప్పకు. పోనీ లక్ష్మీపతి గారిని అప్పడిగితే? ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నువ్వేం పని మీద వచ్చావో తర్వాత చెప్తావు, కానీ ముందు నన్ను చెప్పని. ఎంతో కాలంగా నా మనసులో ఉన్నమాట మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని. నీ అభిప్రాయం ఏమిటి? అది నా తమ్ముడు అదృష్టంగా భావిస్తాను. అడగ్గానే నువ్వు ఒప్పుకోవటం మా అమ్మాయి అదృష్టం, బట్ మీ తమ్ముడికి కూడా ఓ మాట చెప్తే? అవసరం లేదు సార్, రామాయణంలో ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, భారతంలో నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్లకు తీసుకుని వాడు నా తమ్ముడు, ఈ అన్నమాట కాదనడు. అయితే ఇంకే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. వస్తానండి. అదేమిటి, పనేదో ఉండి వచ్చానన్నా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? సహాయం కోసం వస్తే సంబంధం కలిసింది, వచ్చిన పని చెప్తే అపార్థం అవుతుంది. నోనో, ఇప్పుడు మనం బంధువులం, నువ్వు చెప్పకపోతే నేను ఫీల్ అయిపోతాను. మరేం లేదు సార్, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. కట్నం లక్ష రూపాయలు,
అప్పు కోసం వచ్చాను. కానీ ఇప్పుడు అడిగితే నీ తమ్ముడికి కట్నం అడుగుతున్నావని నేను ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోయావు, అంతేనా? చూడు విజయ్, ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం అంతా నా ఒక్కగానొక్క కూతురుది. అంటే నీ తమ్ముడి డబ్బు, నువ్వు తీసుకోవడంలో తప్పేమిటి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో విజయ్, తీసుకో. థ్యాంక్స్ సార్, వస్తాను. అలాగే లావన్ గుర్తుంది కదా, రేపు సినిమా స్టార్ట్ అవగా నేను దాన్ని సమాధిలో లాక్కెళ్ళి నిజంగానే రేపు చేసి సినిమా షూటింగ్ అనుకుంటారు. అది అర్జీ కాల్ చేసిన జనం పట్టించుకోరు. ఓకే ఓకే. మేడం రెడీ, తీయబోయేది రేపు సీన్. అబ్బా మళ్ళీ రేపు సీనా? ఇది జూడో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ మేడం. ఓకే రెడీ. ఫిల్ క్లిప్ రెడీ రెడీ. స్టార్ కెమెరా యాక్షన్. ఏయ్ దగ్గరికి రాకు. కంటికి నచ్చిన దాన్ని సెంటిమెంట్ ప్రకారం వదల్. నటించమంటే ఓవర్ యాక్షన్ చేస్తావేంటి? ఇది నటన కాదే చిట్టి, నిన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు. ఓహో, ఇది అచ్చం మాధురి దీక్షిత్. చూడు విజయ్, ఇది యాక్టింగ్ కాదు, మీరు నన్ను నిజంగానే పాడు చేయాలని షూటింగ్ వంగుతూ నాటకం ఆడుతున్నాడు, కాపాడండి. నేను నమ్మను, మొన్న నువ్వు ఇలాగే అరిస్తే నిజమే అనుకుని ఆ క్యాండిడేట్ ని చావు కొట్టాను. పాప అనవసరంగా వాడు చచ్చి బతికాడు. ఇది టీవీ షూటింగ్ అని నాకు బాగా తెలుసు. బ్రదర్, పిల్ల ఫస్ట్ క్లాస్ యాక్టింగ్, మీరు ప్రొసీడ్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. నువ్వు కాపాడకపోతే నిజంగానే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. Thank you.
చాంగు బడ బాగుంది కదా తమజు చెంగుమని చెంగు చెంగుమని జత శ్రమ పడుతున్నది వాళ్ళు, మనదంతా డ్రామా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చూసేస్తాను. రారా రవిరా, ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. అన్నయ్య, ఏమిటి హెడవడంతా? చెల్లాయికి మంచి సంబంధం కుదిరిందిరా, ఈరోజే పెళ్లి. గుడ్ న్యూస్ అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఏ లోటు రాకుండా పెంచావు, పెద్ద చదువులు చదివించావు, చెల్లాయికి పెళ్లి చేస్తున్నావు. చెల్లాయి పెళ్లి ఏం చేయటం లేదురా, ఆ క్రెడిట్ నీదే. నాదా? అవునరా, నీకు కూడా ఓ సంబంధం ఖాయం చేశాను. నీకు కాబోయే మామగారు ఇచ్చిన డబ్బుతో ఈ పెళ్లి చేస్తున్నాను. నాతో చెప్పకుండా ఎందుకు చేసావు పని? రవి, అర్జెంటుగా ఆ సంబంధం క్యాన్సిల్ చేసాయి. నేను మాటిచ్చాను రా. అంటే నన్ను నమ్ముకున్నావా? అమ్ముకోవటం కాదురా, నమ్ముకున్నాను. ఏ అన్నమాట కాదని అనుకున్నాను. అసలు నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చావు? నా అన్న పోయాక పెంచమంటావా అని నిన్ను అడగకుండానే పెంచాను, చదువుకుంటావా అని నిన్ను అడగకుండానే చదివించాను. నీకేం కావాలో నాకు తెలుసుననే నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. ఇది కూడా అలాగే అనుకున్నాను. సారీ అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏంటి, రామాయణంలో ముగ్గురు తమ్ముళ్ళున్నారా, భారతంలో నలుగురు తమ్ముళ్ళున్నారా? వాళ్లకి తీసిపోనివాడు మీ తమ్ముడా? విశ్వాసం లేని ఇలాంటి నీచుణ్ణి. ఇది మా కుటుంబ విషయం, ఇందులో మీ జోక్యం అనవసరం. తప్పు నాది, నా తమ్ముడు ఎవరినో ప్రేమించిన విషయం తెలియక నేను మీకు మాటిచ్చాను. నీ మాట నమ్మి నేను నీకు లక్ష ఇచ్చాను. నీ మాట నువ్వే ఉంచుకొని నా లక్ష నాకు ఇచ్చాయి. ఆ డబ్బు పెళ్లివారికి ఇచ్చాను, త్వరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అంతా కుదరదు, నువ్వు వెంటనే ఇవ్వకపోతే పెళ్లి వాళ్ళని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందయ్యా, మామూలుగా అయితే అప్పివ్వనని నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. లక్ష్మీపతి, నోరు దాటితే చేయి జారాల్సి వస్తుంది. ఓహో, అంత పౌరుషం ఉన్నవాడి అయితే నా డబ్బు నాకు ఇచ్చే. ఇస్తాను, 10 నిమిషాల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఉండు. ఇదిగో మీ లక్ష, తీసుకుని దయచేయండి. గుండు, అన్నయ్య 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాడు? షాప్ అమ్మేశారమ్మా. గుండు, అన్నయ్య నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసమ్మా. అన్నం పెట్టే అమ్మలాంటి షాపును ఎందుకు అమ్మేశావనేగా? అమ్మే బతికుంటే నీ పెళ్లి ఘనంగా జరగటం కోసం ఎలాంటి త్యాగమైనా చేసేదమ్మా. ఇంకేం ఆలోచించుకు. ఇదిగోండి అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే. ఆ
విజయాన్ని లోపల పెట్టి వెళ్ళమ్మా. కాంతమ్మ, నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది. లా ఏమిటి? సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు. నిజమేనమ్మా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు, కోడలొచ్చిన వేళ విశేషం. 20 ఏళ్లగా సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు, 1 కోటి రూపాయల ఆస్తి కలిసి వచ్చింది. అరే రే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? చేస్తున్న పని కాదు, ఇది చెయ్యాల్సిన పని. కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి. అదేమిటే? మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కోడలు, ఆ పిల్లలు అడుగు పెట్టిన వేళ విశేషం. గెలము అనుకున్న కేసు కూడా గెలిచాం, కోర్టు కలిసి వచ్చాయి. అది అడుగు పెట్టడం వల్ల కాదు, మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం. అది ఇంటి కోడలు కాకుండా ఉండుంటే మన వాడికి 25 లక్షల కట్నం ఎక్కువ వచ్చేది. అది నిజమే. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి, కోడలికి విడాకులు ఇవ్వాలి. విడాకులా? నిన్న పెళ్లైన జంటకు ఇవాళ విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా. గ్యాస్ స్టవ్ లీక్ అయ్యి నిప్పంటుకుని కోడలు చచ్చిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కాల్ జారి బావిలో పడిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది, కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదంతా మాకు తెలియదండి. మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్లీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి. ఇటువంటి నీచి కమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు, అతన్ని వెళ్ళి కలవండి. ఇదిగో అతని అడ్రస్. కలవండి. ఇంటి దగ్గర కాదు, ఆఫీసులో. అట్టాగే అట్లాగే చూడండి, ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి. ఇట్లా ఫోన్ల మీద పని చేయటం నా స్కూల్ కాదు. అలాగే ఆఫీసులో కలవండి. ఓకే, తెచ్చారా? ఇలా ఇవ్వండి, నా చిట్టి తల్లికి నేనే స్వయంగా ఇస్తానరా, మీరు అనండి. అమ్మా కన్నా ఈ డ్రెస్ చేసుకున్నావేంటమ్మా? అదంతా ఓల్డ్ ఫ్యాషన్ సీదేస్, నీకోసం అంతా ఫారెన్ ఇంపోర్టెడ్ లేటెస్ట్ ఫ్యాషన్ తెప్పించా, వేసుకో. నాకు ఇవే ఇష్టం. నీకు అవే ఇష్టమా? సరే, నాకు అవే ఇష్టం అమ్మా, నాకు అవే ఇష్టం. కన్నా ఈ నెయిల్ పాలిష్ చేసుకోరా. ఏంటిది గోరింటాక? అబ్బే బాలేదమ్మా, కడిగేసి కడిగేసి. నాకు ఇదే ఇష్టం. నీకు నీకు ఇదే ఇష్టమా? సరేనమ్మా, నాకు అదే ఇష్టమమ్మా. నీ స్కూలే నా స్కూలు. ఎవర్రా ఈ గుమ్మాలకి పసుపు కుంకాలు పూసింది? అవంటేనే నాకు అలర్జీ. చచ్చి చండాలంగా లుక్కే పోయింది. నేనే నాన్న, పసుపు కుంకాలు పవిత్రతకు చిహ్నాలు, అలా అనకూడదు. అట్టరిచ్చేస్తామంటరా? చిన్నప్పుడు నువ్వేమన్నా మైక్ సెట్లు మింగేవంటరా? ఆ సౌండ్ ఏంట్రా? ఇది పల్లెటూరు కాదు, సిటీ. కాస్త నీ స్కూల్ మార్చుకో. ఎప్పుడో నీ అరుపులతో నా గుండె ఆగిపోద్రా. చూడన్నా, ఇక నుంచి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా నా చెవిలో మెల్లగా నాకు మాత్రమే వినపడేట్టుగా చెప్పు, సరిపోతుంది. అది ఎట్ట చెప్పగానే అట్ట స్కూల్ మార్చుకునే వాళ్ళంటే నాకెంత ఇష్టమో. నా కాలేజ్కి టైం అయింది. అవునమ్మా రాంటమ్మా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నావుంటగా, డ్రైవర్ ఉన్నాడు కదా. అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నా గుండె దడ దడ్డల్లో ఆడిపోతుంది. ఇదిగో ప్లే గ్రౌండ్ లో ఎండలో పడి ఆడబోక, ఆరోగ్యం పాడైపోతుంది. ఏంటమ్మా? అమ్మో, నా బిడ్డ కాళ్ళ పుల్ల గుచ్చుకుంది. రే అర్జెంట్గా డాక్టర్ని పిలవండి. అమ్మా ఇవాళ నువ్వు కాలేజీ మానేయమ్మా. అబ్బా ఏమన్నా, చిన్న పుల్ల గుచ్చుకుంటే ఊరికి హడావుడ్ చేస్తున్నావు. నీ హడావుడ్ గానే కనిపిస్తుంది. సర్లే నేను వెళ్ళొస్తాను. అలాగే ఇదిగో ఇదిగో కారు మాత్రం డ్రైవ్ చేయబోక. అయ్యా కార్పెట్ క్లీన్ చేసింది ఎవరా? నేనేనయ్యా. ఏ నొప్పిగా ఉందా? మరి నా బిడ్డ ఎంత గిలగిల్లాడిపోయి ఉంటుందిరా. నా బిడ్డ కంటూ నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా. జాగ్రత్త. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మయ్యా
ఇప్పుడే మరి ఈ జుట్టు ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఇవి పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నా, జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, కల్లాయకని. అంటే పిల్లన్ని వెళ్ళనవనో కాదో, కానీ కరెక్ట్ గా కొండ పూచోళ్ళగా ఉన్నావు రా. మరదే ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పదా ఎన్నడా, ఉనకు సున్నాయాల ఎన్న ఇచ్చి అంత జర్నలిస్ట్ కాలు కాలు ఎడుతుడియా? ఎడతాచ్చు. వాకే యా భయ్, అమరా ఎమ్మెల్యే సాబ్కా బచ్చకు లిఖన పడతానయ్యాత, మగర్ పేపర్ మే ఫస్ట్ క్లాస్ కాలమే నెంబర్ ఆనా. క్యా కర్తే? కర్ దియా సాబ్. వాకే అన్నయ్యా, ఏంటి సెటప్ అంత మార్చేశా? వాసలతో కిరికిరి ఎందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక, ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఏదో పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. నమస్కారం అండి. నమస్తే. మమ్మల్ని లాయర్ లక్ష్మణరావు గారు పంపించారండి. ఏంటి విశేషం? మీతో మంచి చెడ్డ మాట్లాడదామని. మనతో మంచి ఉండదు, అంత చెడ్డే. నమస్తే సార్. ఏంటయ్యా? ఉద్యోగం కోసం వచ్చానండి. సరే ఉండు. అలాగే అర్థమైపోయింది. మీ తప్పు లేకుండా మీ కోడలు తప్పుకోవాలి, అంతే కదా? ఈ విషయం మా అబ్బాయికి తెలియకూడదు. మీ అబ్బాయికి తెలియకుండా జరగాలి, అంతే కదా? అంతే. ఓ లక్ష అడ్వాన్స్ ఇవ్వండి, పని అయిపోద్ది. ఎలా విడగొడతారు? చెప్తారు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే. అదంతా మీకు ఎందుకండి? అడ్వాన్స్ అక్కడ కట్టాలండి. వస్తాండి. రై, ఉద్యోగం కోసం వచ్చారే అని పిలు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నీకు ఉద్యోగం ఇచ్చేసానే. నేను ఎవరో చెప్పుకో చూద్దాం. అప్పడాల అప్పలమ్మ. ఏ ఏంటి ఉద్దేశం? నన్ను ద మోస్ట్ గ్లామరస్ గర్ల్ ని అప్పడాల అప్పలమ్మ అంటావా? నిన్ను కళ్ళు మూస్తే ఎలా తెలుస్తుంది? కళ్ళు మూస్తే మాత్రం టచింగ్ ని బట్టి, టాకింగ్ ని బట్టి చెప్పలేవా? ఓహో అలాగా. నీ కోసం ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకుని టచింగ్ ని బట్టి ఏమిటో చెప్పుకోవచ్చు. జాంగ్రీ. వెరీ గుడ్. ఇది మైసూర్ పాక్. వెరీ వెరీ గుడ్. ఇది కొయ్యిలమ్మ కొండ కొన బుల్లెమ్మ, ఏలో ఏలో ఎన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ, ఉయ్యారం ఉయ్యాలు గి హొయ్యా, ఉంపుల్లు జంపలు గి సయ్యా సయ్యా, నువ్వలా చేరుకో గుండెలోనా, కోలు కోలు కుమ్మారిమ్మ కొండ కొన ఓయమ్మ,
కిలలో మురితెములే అలలు అలలుగా గల్లులై వెల్లువై పొంగిపోయే కోలు కోలు కుమ్మరిమ్మ కొండ కోనోయమ్మ ఎలో ఎలో ఎల్నెలమ్మ ఎలాలమ్మ నా ప్రేమ వచ్చినట్టున్నాడు ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు అదేమిటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా దానికి కరవాలనిపిస్తుంది అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలంది అమ్మో ఏంటన్నయ్య ఏమంటున్నాడు ఏం లేదు నాన్న నీకు గుండు గీయించాలనుందంట ఆడికి సంతోషించంగానే ఆ పని చూసుకోపా ఏమండి కోడలు నెల తప్పిందండి తప్పితే తప్పింది లేవే వచ్చే సెప్టెంబర్ మార్చో రాస్తుంది అయ్యో కోడలు గర్భవతి అయిందండి కోడలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారన్న వీరాస్వామి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు ఒకసారి ఫోన్ చేయండి ఓహో నీకు చెప్పలేదు కదూ ఇందాకే ఫోన్ చేశాను ఏం చెప్పాడంటే అమ్మా లత అయ్యోయ్యో కొత్త కొడలివి పైగా ఒట్టి మనిషి కూడా కాదు నీకెందుకమ్మా ఈ పనులన్నీ పర్వాలేదు అత్తయ్య అదేంటమ్మా ఇదే మీ అమ్మ అయితే నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుందా అంతేలే ఎంతైనా అత్త అత్తే గాని అమ్మ అవుతుందా అత్తయ్య అరే అరే ఏమిటమ్మా ఇది తప్పు అబ్బాయి నువ్వు అలా గుడికి వెళ్ళి పండంటి అబ్బాయి పుట్టాలని దేవుడికి మొక్కుండి ఈ పనులన్నీ నేను చూసుకుంటానుగా వెళ్ళండి ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్త వస్తుంది కానీ నాకు అమ్మ వచ్చింది నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు వెళ్ళరామ్మా ఏంటి మద్రా అది మన స్కూల్ కాదులే 10 లక్షలు ఇస్తాను ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా అని 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 ఒప్పేసుకోనియా ఈ కల్నాయకున్నాడు కదా సరే సరే అంటే కాదు
ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల్లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఇదిగో అడ్వాన్స్, చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట్ట చంపుతావరా తమ్మయ్యా? అవన్నీ కల్నాయక్ వదిలేయి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్కూట తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. తాజ్ మహల్ దారేటో చెప్పరు. తాజ్ మహల్? తాజ్ మహల్ ఆగ్రాలో కదండి ఉండేది. అబ్బే లేదండి, హైదరాబాద్ లో ఉన్న తాజ్ మహల్ దారి అడుగుతున్నాను. హైదరాబాద్ లో తాజ్ మహల్ లేదండి. వస్తానండి. కథ ఎవరతను? ఎవరోనండి, తాజ్ మహల్ కి దారి ఎటు అని అడిగాడు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంటుందని చెప్పాను, కాదు హైదరాబాద్ లో తాజ్ మహల్ కి దారి చెప్పమన్నాడు. అతను ఎవరో మెంటల్ కేసు అయి ఉంటాడులే, వచ్చి కూర్చో వెళ్దాం. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బు బాంబు, నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చాడరా? మరి అదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానో తర్వాత చెప్తాను, కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు, స్కూలు స్కూలు చెప్తా ఉండో. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉండ్రా. చూచావా, 1, 2, 3, 4, 5 అమ్మో 6, 7, 8, 9, 10 కల్లాయకు బాంబు, ఒకటి 2, 3, 4, 5 సార్ మీ బార్ కట్టేశారు, ఒక బ్రాండీ బాటిల్ ఉంటే ఇస్తారా? వాట్? వీడెవడో గాని అయిపోయాడు. బెగ్గింగ్ సార్, ఓన్లీ బ్రాండీ, ఒక్క ఫుల్ బాటిల్, ఇఫ్ నాట్ హాఫ్ బాటిల్. గెట్ అవుట్. ఇప్పుడు బెగ్గింగ్ కాదు సార్, డిమాండింగ్ 1 ఫుల్ బాటిల్. యూ రాస్కల్. చాలా బాగుంది ఫోటో. లవ్ ఫోటో మెచ్చుకున్నాడు కదా, ఫుల్ బాటిల్ ఏంటి, టోటల్ గా భార్య రసి ఇచ్చేస్తాడు. ఇది 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 నా లవర్ ఫోటో, ఎందుకు టచ్ చేసావు చెప్పు, లేదా చంపేస్తా. నువ్వు నాకు అర్థం కావురా. ఈ అమ్మాయి నా కూతురయ్యా. Yes, she is my own daughter. Full bottle. Hey, Mamagaru, come on, come on. Nannu divinchu. Orni, neelo ee vijja kodu undentra? Nen divinchanu. Divinchakapothe kaallu, kaallu, kaallu patti lagestanu. Talla pagili chestam. Full bottle isthe divistam. What full bottle, Mamagaru? టోటల్ గా భారీ ఇచ్చేస్తా. అయితే నా ఫుల్ దీవెన్లు దాసు. అల్లుడు మామా కూర్చో, తాగు మామా, తాగు 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 మామా. ఇప్పుడేం చూసావు చిన్నెలు, ముందు ముందు చూపిస్తాడు రకరకాల చిన్నెలు. చిన్నెలు తెలీదు మామా. బాసు. ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి, మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక,
నువ్వు సరిగ్గానే విన్నావు, ఎలక ఉండు. ఎలక ఉండి నువ్వు తిను. ఎలక ఉండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సార్ పోస్ట్. అరే నువ్వా, లోపలికి రామ్మా. ఏమిటి సడన్ గా వచ్చావు? మాట్లాడమ్మా. ఉభయ కుశలో పరి, ఇక్కడంతా క్షేమం. అక్కడ నువ్వు చిన్నయ్య క్షేమమని తెలుస్తాను. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్నలు ఎలా ఉంటారు నాకు అత్త మామల వల్ల తెలిసింది. నన్నంత అప్యాయంగా చూసుకుంటున్నారు. అంతా నీ అదృష్టం తల్లి. ఇకపోతే ముఖ్యమైన విషయం, నీకు త్వరలో మేనల్లుడు పుట్టబోతున్నాడు. అంటే నేను మావైన కాబోతున్నానన్నమాట. నువ్వు అవునన్నా కాదన్నా నా ముద్దుల మేనల నుండి నేనే పెంచుతాను. ఎవరితో నేను మాట్లాడుతున్నావు? ఇంకెవరితోరా, చెల్లయ్యతో. ఏది ఇంతకు ముందు ఇక్కడే కూర్చుందే. చెల్లయ్యి ఉత్తరం రాసిందన్నయ్య. ఉత్తరమా? నేను ఇంకా చెల్లయ్య వచ్చిందనుకుని అన్నయ్య చెల్లయ్య తల్లి కాబోతుంది. హ్యాపీగా ఉండాలి గాని కళ్ళలో ఆ నీళ్ళు ఏమిట్రా? నా కళ్ళలో కాదన్నయ్య, నీ కళ్ళలో ఉన్నాయి నీళ్ళు. చెవండి వెళ్ళిపోదామండి, పాపం అత్తయ్య గారు ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. బాగుంది, నువ్వు పనులు చేయకూడదు అమ్మ బయటికి పంపిస్తే ఆవిడ అక్కడ కష్టపడుతుందా, నువ్వు ఇక్కడ బాధపడుతున్నావా? కాసేపు కూర్చుని వెళ్దాం, ఉండు. హనీమూన్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నమస్కారం అండి. కొంచెం తాజ్మహల్ దారేటో చెప్తారా? చూడు మిస్టర్, హైదరాబాద్ లో తాజ్మహల్ లేదని ఇదివరకు ఒకసారి చెప్పాను. మళ్ళీ తాజ్మహల్ కి దారి అడుగుతున్నాడా? అవునండి. అనుమానమే లేదు, వీడు ఖచ్చితంగా మెంటల్ కేసు. అంతేనా, లేకపోతే ఒంటరిగా ఆడాలంటే గొలుసులు తెంపుకుపోయే బాపత. ఆడి మొహం, ఇదిగో తీసుకో. రెండు అల్లుడుగా రండి, మా అమ్మాయి చిత్రను మీకు పరిచయం చేస్తా. చిత్రను? నిజంగా? అరే నిజంగానే. నాకు సిగ్గేస్తుంది. అమ్మో దాసు, అమ్మ నాకు సిగ్గేస్తుంది. ఊరిని, నీ దగ్గర ఈ శకలు కూడా ఉన్నాయంట్రా, నువ్వు నాకు అర్థం కావురా రే. రెండల్లుడు గారు రండి, మీతో మా అమ్మాయి పెళ్లి ఈ రోజు ఫైనలైజ్ చేస్తాను. కూర్చోండి, మా అమ్మాయిని తీసుకొస్తాను. నాతో పెళ్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. అమ్మాయి, అమ్మాయి, అమ్మా, కిరసమాయలుందా? ఒంటి మీద పోచుకు తగలేసుకుంటాను. పోనీ చాంతాడుందా? ఉరి పోచుకు చస్తాను. ఎంత కావాలి? డబ్బా? చీచీ చీచీ, డబ్బా వడి కావాలమ్మా. నాకు ఫ్రీగా బ్రాందీ పోసే మగానుభావుడు ఒకడు ఉన్నాడని చెప్పానే, అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే నీ తాగుడు కోసం నన్ను తాకట్టు పెట్టావా? నువ్వేమన్నా అనుకో, అతన్ని నేను తీసుకొచ్చాను, నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నువ్వెవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటా అనుకున్నావు? అమ్మమ్మ నా మాట వినమ్మా. విను. నువ్వు నా మాట వినకపోతే అతనికి నేను బాకీ కట్టాలి. అంతకంటే నువ్వు తాళి కట్టించుకో. నాన్నా, ఇన్నాళ్ళు నీ తాగుడు భరించాను, నీ వాగుడు భరించాను, ఈ రోజు తాకట్టు పెట్టావు, రేపు తాచా నమ్మకం ఏమిటి? అమ్మా, నేనంత చండాలుండి కాదమ్మా, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. నా సంపాదనతో బతికే నీకు నా పెళ్లి గురించి శాసించే అధికారం లేదు. ఈ ఇంట్లో ఉంటే నాకు రక్షణ కూడా లేదు. గుడ్ బై. ఎదుగో అమ్మా, అమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా, అమ్మా నా మాట వినమ్మా, ఆగమ్మా నా మాట విను. ఈ మెంటల్ గడి సెంటిమెంట్ దెబ్బతింది. ఒరే నారాయణ, నువ్వు ఫినిష్ రా. బాబు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. గుడ్, వెరీ గుడ్. నీ కూతురులో అంతమే కాదు, పొగరు కూడా ఉంది. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. చెప్పగానే ఒప్పుకుంటే నేను చేసుకునేవాడిని కాదు. కాదన్న పిల్లని
దారికి తెచ్చుకోవడంలోనే థ్రిల్లుంది. ఇప్పుడు నాకు నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ పెరిగిపోయాయి. ఓకే గుడ్. ఓరి నాయను, నువ్వు నాకు అర్థం కావురా దేవుడు. సౌండ్ ఏంటి? దుప్పటి కింద పడింది. దుప్పటి కింద పడితే అంత సౌండ్ వస్తుందా? దుప్పట్లో నేనున్నాను కదా. నువ్వా ఇక్కడ కిందకి వచ్చావు? అక్కడ ఉంటే డేంజర్. అంతేకాదు నిన్ను మెచ్చాను, మనసిచ్చాను, అందుకే వచ్చాను. ఒంటరి కుర్రాడి దగ్గర ఉండటం ఒంటికి మంచిది కాదు. ఏం పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు. తలుపు తీసే ఉంది. వెళ్ళి పడుకో. ఆకలేస్తోంది. కిచెన్ లో ఫుడ్ ఉంది, పోయి తిన. ఏంటి కటింగ్ కొడుతున్నావు? లవ్ వేస్తోంది. లవ్ వేస్తోందా?
ఒక చోటు కుదిరా గాటు పోటు పూట ప్రతి పూట అదరాల హార్ట్ బీట్ అదరాల సొద చూడు మధుసూదన కోడలు కాపురానికి కట్టెలు పేర్చడం పూర్తి అయిపోయిందండి. ఈ తాజ్ మహల్ గారి ఫోటో తీసుకెళ్లి ఆ కట్టెల మీద పడేశారనుకోండి, కాపురం తగలడిపోద్ది. ఎలా? మరి అదే నా స్కూల్ అంటే. పట్టుకోండి ఈ ఫోటో తీసుకెళ్లి మీ కోడలు బీరువాలో పెట్టండి, మీ అబ్బాయి చూస్తాడు. మాజీ ప్రేయసికి తాజా ముద్దులు. శ్రీవారు నేను రెడీ. అరే మీరేంటి ఇంకా రెడీ కాలేదు? సినిమాకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి సార్. అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలకపడింది. నేను తీస్తే ఉండండి. అక్కర్లేదు, కంట్లో నలకపడితే తీయచ్చు, కానీ నల్లగుడ్డే నలకైతే కన్ను తీయటం కంటే వేరే మార్గం లేదు. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏం లేదు, నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్ళాలని ఉందన్నావుగా, సూట్ కేసు పంపిస్తాను. నిజంగా పంపిస్తారా? ఎంత మంచివారు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. వెళ్ళాం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటి? ఆ కుర్రాడు కోడలతో 2-3 సార్లు మాట్లాడటం కూడా చూశానంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి, అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు? నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా? 2 రోజుల్లో వచ్చేస్తానుగా. అత్తయ్య ఏ కోడలికి నా అంత అదృష్టం పట్టదు, మీ కోడలినైనందుకు నా మీద నాకే అసూయగా ఉంది. పుట్టింటికి వెళ్తున్నావా? నీ ప్రియుడితో లేచిపోతున్నావా? ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు? కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే, నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? తాజ్ మహల్కి దారి చెప్పమని అడిగిన వాడు ఎవడు? నీతో మాట్లాడుతున్న వాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు? వీడి ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చిందే? ఇంకా బుకాయిస్తావు ఎందుకే? నీకు వాడికి మన పెళ్లి కాక ముందే సంబంధం ఉంది, ఇప్పటి కూడా వాడిని కలుస్తూనే ఉన్నావు. నా కళ్ళబడేటప్పటికి తాజ్ మహల్ కి దారి అడిగాడని అబద్ధం చెప్పాడు. నన్ను అలా ఎందుకు అడిగాడు? వాడి ఫోటో నా బీరువాలో ఎందుకుందో నాకు నిజంగా తెలియదండి. దానమోయ్ నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు. పోవే, ఇంట్లో నుంచి బయటికి పోవే. నడు, ఆ సంబంధం ఇవాడితో తెగిపోయింది. ఆగండి, ఏంటండి ఇది? కోడల్ని కొట్టి చంపుతారా? అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? దిస్ ఇస్ సో మచ్. ఏంటమ్మా? ఏంటన్నా? ఏంటి గొడవ? నువ్వేం భయపడద్దు, నాతో చెప్పు. ఏం భయపడబాక, నీ అత్తమామలు వీళ్ళు కొట్టి చంపుతున్నా చెప్పు, వాళ్ళని కటకటాలా కట్టిస్తా. లేదండి, వాళ్ళు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నా. అయితే నీ మొగుడు నిన్ను బాధలు పెడుతున్నాడా చెప్పు, కోర్టు గడిపిస్తా. లేదండి, ఆయన దేవుడితో సమానం. మరి అంతా మంచి వాళ్ళే అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా? నా కర్మ నా తలరాతం. అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా? సారీ ఉంటే చెప్పమ్మా, నాకు చెప్పు.
నువ్వేం భయపడద్దు, కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుంటాను, సర్దుబాటు చేస్తాను. అయ్యో నాకేం తెలియదండి, నేనేం పాప అయ్యాను కదా, నన్ను నమ్మండి. నాకు తెలియదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఏడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో, ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరుగుల మనిషమ్మా, ఈ సంగతి తెలిసిందంటే గుండెకి చస్తాడు. వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకుని చావు. వస్తున్నాడు రా బాబు, రా. నమస్కారం. రాబోయ్ రా. చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇందులో నువ్వే వచ్చా. అది బావగారేమిటి అదిలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వజ్జి వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా, నేనెవరనే? అబ్బే వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ రిలేషన్. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా. వెళ్తున్నానండి. వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా, తెలియదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నా వద్దు, సంతోషంగా వెళ్ళు. వస్తామండి. రామ్మా. చావు సమస్యలకు పరిష్కారం కాదు, సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. అసలు అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఏమైందో చెప్పు. ఏమైందంటే ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసిన పని. నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేశావు, ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా లత? నా కళ్ళలో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతంలా బద్దలవుతాడు, నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు, ఫలితం అన్నయ్యకు ఉరి శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు. నా నుదుటి రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాట ఇవ్వు. సరే పద. తలరా తలరాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగర రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి 32 ఆకులు కాలిపోయాయి. నీ బంధా నీ శ్రద్ధం నీ పిండాకుడు ఏంటంటే నోరు పారేసుకుంటారు. నిన్ను కాదయ్యో మగడం, ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే, ఆ చెప్పు ఎందుకు ఫోన్ చేసావో. మన ఇంట్లో నల్లపిల్లి 4 పిల్లలు పెట్టింది, అందులో 2 మగవి 2 ఆడవి. నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ నిన్ను కదయ్యా, చెప్పు తొందరగా ఎందుకు ఫోన్ చేసావో. మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది, కొత్త కోడల్ని తెచ్చుకుంటున్నావు, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. నీ అబ్బ బూజు పట్టక కాజు పడుతుంటరా, ప్రపంచంలో అడ్డమైన విషయాలని నా చెవిలో చెప్పినా. చెవులోంచి రక్తం కూడా వచ్చేస్త కదంట్రా నిన్ను. Thank you.
కన్నయ్య. మీరు మా అమ్మాయి పెళ్లి కూర్చున్నందుకు చాలా సంతోషం అండి. శుభలేఖలు వేసి వారం రోజులైంది. వీళ్ళ బండబడ పోస్టర్ రోడ్ స్ట్రైక్ కదా, అందుతుందో లేదని భయపడ్డా. కొంచెం కూర్చోండి, వస్తానయ్యా. క్షమించండి. ఎందుకు చేస్తున్నావు ఈ పని? మీ చెల్లెలేం చెప్పలేదా? అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పే నీచ సంస్కారం నా చెల్లెలకు లేదు. మొగుణ్ణి మోసం చేసే సంస్కారం మాత్రం ఉంది. ఏం చేసింది? ద్రోహం చేసింది. దోషం ఎవరిది? మీ చెల్లెలిది. తలెత్తి మాట్లాడు. తల దించుకునేలా చేసింది మీ చెల్లెలు. మీ చెల్లెలు, మీ చెల్లెలు అంటున్నావు. లత నీ భార్య. భార్య కాదు, బజారు మనిషి. నా చెల్లెల మెళ్ళలో నువ్వు కట్టిన తాళి నేను తెంపకూడదని నిన్ను వదిలి పెడుతున్నాను. మీరు నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను చెప్పేది మాత్రం నిజం. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. ఆగు! నీ పతిరత చెల్లెలకి అక్రమ సంబంధం ఉన్నది ఈ కుర్రాడితోనే. నేను చేసింది తప్ప? నా చెల్లెలకి తప్పడడుగులు వేయటం నేర్పానే గాని తప్పుడడుగులు నేర్పలేదు. నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నీకోసం నా చెల్లెలు నిప్పు అని నిరూపిస్తాను. ఇందులో ఏదో మోసం ఉంది, కుట్ర ఉంది. అదేమిటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకుని అపనిందలకుండా బద్దలు కొడతాను. ఈలోగా పెళ్లి ప్రయత్నాలు చేశారో మీ శవాల దగ్గరకుండా బద్దలు కొడతాను. జాగ్రత్త. Thank you.
నీ వెనక కొండంతండగా నేనున్నానమ్మా. నిన్ను అనుమానించడం అంటే నన్ను నా పెంపకాన్ని అవమానించడమే. నిప్పుకు తుప్పు పట్టిందని నింద వేసిన నిప్పు నిప్పేనమ్మా. వాళ్ళు వేసిన మచ్చ వాళ్లతోనే తుడిపిస్తాను. అపనిందలకుండా బద్దలు కొడతానని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపురానికి పంపడం ఎలాగో తెలుసమ్మా. మన ప్రేమ విషయం మీ నాన్నతో చెప్పావా? చెప్పలేదు. ఏ, ఒప్పుకోడానికి భయమా? అదేం కాదు, నా సుఖం కోసం నా సంతోషం కోసం మా నాన్న ఏమైనా చేస్తాడు. నా ఇష్టమే మా నాన్న ఇష్టం, నా స్కూలే మా నాన్న స్కూలు. సౌలే, సరేగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నారా? అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే? ఆ చేస్తాడు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే ఫీజులు తీస్తా. అయ్యారు వీడు వస్తున్నాడు, నా చుట్టూ కత్తిరించి నాకు కత్తిరిస్తాడు. ఓ నేను ఇప్పుడు నా చెవులో పనికిరాని విషయాలను కోసుకొస్తాడి, నా చెవులు చిల్లులు పుడిచేస్తాడు. రే, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పుకోరా, చెప్పుకో చెప్పుకో. మన అమ్మాయి గారు ఎవరో కురోడ్తోటి పార్కులో మైనే ప్యార్కియా. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా వినిపించలేదు. ఈడి దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. ఏంటమ్మా కారు పంపించేసి నడుచుకుంటూ వస్తున్నావు? రోజు కారులో వెళ్ళడం రావడం బోర్ డాడీ, అందుకే వాళ్ళు నడిచొస్తున్నా. అమ్మయ్యా అన్నయ్య, ఈ కుర్రాడు పుట్ట అమ్మాయి పుస్తకంలో ఎందుకుందంట? ఏముంది లవ్, డౌట్ లేదు. నా కూతుర్ని వల్ల వేసుకున్న ఇన్ని కాలు కాలు కీలు కీలు ఇరిసేయమని మన వాళ్ళకి చెప్పు. అరే ఎందుకు కొడతారో చెప్పి కొట్టండి సార్. అన్నయ్య, వీడే వీడే నా కాపురంలో నిప్పులు పోశాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు కొట్టాను? తాజ్ మహల్ దారి చెప్పమని ఎందుకు అడిగావు? నీ ఫోటో నా చెల్లెల బీరువాలోకి ఎలా వచ్చింది? నా ఫోటో ఈవిడి బీరువాలోకి వచ్చిందా? పచ్చని సంసారం కూల్చేసి అమాయకుల్లా నటించు. సమాధానం చెప్పకపోతే నీకు ఇక్కడే సమాధి కడతాను. చెప్పరా సార్? నిజంగా నాకేం తెలియదు సార్, నేను నిరుద్యోగిని. ఒకరోజు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ ఫోటోని బాగా చూడు. ఈ జంట ఎక్కడ కనపడ్డా ఈయన వదిలేసి ఈ పిల్ల సపరేట్ గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమండే తాజ్ మహల్ కి దారేటండి అని అడుగు. ఎందుకండి? ఆ చెబుతారు, ఆ స్కూలే స్కూలు. అలాగేనండి, జీతం కోసం కకృతి పడ్డాను కానీ జీవితాలతో ఆడుకుంటున్నాను తెలియజేశాను సార్. మీ చేత ఈ పని చేయించి నీచుడెవరు? వీరాస్వామి. రవి, రవి. అన్నయ్యా. ఏమిటా?
ఏంటి గాయాలు ఏంటి ఏమైందిరా కొట్టించాడు ఎవరు రాధ వాళ్ళ ఎందుకు రాధను ప్రేమించానని కాళ్ళు కడగాల్సిన అల్లుండి ఒళ్ళు హూన వేయాలా కొట్టిస్తాడా వాడి పేరేమిటి వీరస్వామి వీరస్వామి ఒక జంట మధ్య మంట పెట్టావు అగ్గి పుల్ల ఇచ్చింది ఆ పిల్లత మావలే అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది అందుకే నా స్కూల్లో వస్తున్నా నీ స్కూల్ ఓడతీస్తాను నీ స్కూల్ కూల కొడతాను ఏం చేస్తావు శత్రువుని చెప్పి కొడితేనే విజయం అందుకని చెప్పే కొడతాను చెప్పుతో కొడతాను నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చేయి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు నీ అంతటా నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను అది నీ వల్ల కాని పని వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను అంతేకాదు నువ్వు చేసిన వెదో పని ఇంకొకటి ఉంది నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు అతని తమ్ముడని సంగతి తెలీదు ఇప్పుడు తెలిసింది కదా మరి ఎదగ వాళ్ళిద్దరికి పెళ్లి చేయి పెళ్ళా నా కూతుర్ని నీ తమ్ముడికి చచ్చ చేయను చేయకపోతే చస్తావు నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను నీ చేత్తోనే అక్షింతలు వేయిస్తాను విజయ్ నన్ను నా స్కూల్ని తక్కువ అంచనా వేస్తున్నావు దెబ్బైపోతావు నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా రెచ్చిపోతే చచ్చిపోతావు జాగ్రత్త అవును రే ఆడొచ్చి నా బుర్రే పగలగొట్టచ్చు కదా మరి ఇట్ట చేసాడంటరా అది స్కూల్ ఏమై ఉంటదంట వీడేదో కొత్త స్కూల్ తెరిచాడు అన్నయ్యో నువ్వు స్కూల్ మూసే అన్నయ్య స్కూల్ మూసే స్కూల్ మూసే స్కూల్ మూసే స్కూల్ మూసే మీ బాస్ వీరాస్వామికి నాకు గొడవలు వచ్చినాయి వాడు ఎలాగూ నన్ను కొట్టమని మీకు చెబుతాడు వాడు చెప్పటం మీరు రావటం ఈ ఆలస్యం అంతా ఎందుకని నేనే అడ్వాన్స్ అయి ముందుగా చూపు చూద్దామని Ha ha ha!
సాంబార్ ఇడ్లీ అదిరిందిరా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక నీటేమవుద్ది? ఆ మధ్యం తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట, నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. అన్నమాట తిన ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా? నువ్వు చెప్పలేసా కదా అమ్మ 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 అని తినేసా. ఆడొస్తున్నాడు. ఆ తమ్మయ్య, నువ్వు అర్జెంట్ వెళ్ళి విజయ్ గారిని మొక్కల మొక్కల కింద నరికేయమని మన వాళ్ళందరూ పనిపోయించాడు. చెప్తే వినరే, నీకు అర్థం కాదు, మీరు వెళ్ళి బాగా ఇరగొట్టించుకోండి. అమ్మయ్య, ఒక్క మొక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలే స్కూలు. అరే మామగారు, నాకు నీ కూతురికి పెళ్ళి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి ఆకాశం అంత పందిరేచి ఎండలో చేయాలి నా పెళ్ళి. కుర్చీలు ఐరన్ పొత్తులు చీవేసి పెట్టాలి, కూర్చున్న వాళ్ళకి కింద మంట పైన ఎండ అందరూ ఏడుస్తూ ఉండాలి. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కూర్చోవాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభన వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. అందంగా తాగు, హాయిగా తాగు, గ్లాస్ పగలగొట్టి ముక్కలు నోట్లో వేయనా?
ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది రా దరిద్రుడా. ఎందుకు పెట్టా? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఈసారి నీ వేళ్ళు ఆ కరెంటు ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలు రా. ఒరే నువ్వు నాకు అర్థం కావురు. రే తమ్మయ్య. ఏంటన్నయ్య? నిన్న విజయ్ గారు నీ స్కూల్ ఊడగొడతా, నీ స్కూల్ కూలగొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా, మరింత వరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే, స్కూల్ మూసే. నువ్వు నోర్మూసే, నోర్మూసే. ఏంటి తమ్మయ్య అట్టు చూడు. పంచ కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు? మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా మన గుంటగాడు ఆడికి రెడ్ కార్ పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి, నోరు మూసేయి. ఎందుకు వచ్చావు? బియ్యాన్ని కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి, నేను చచ్చి అంగీకరించను. రాధ, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెట్అవుట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్అవుట్, గెట్అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకమడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు, బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదువు మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేం అనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా, వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా? ముద్ర సృష్టిరాడా, తోలు వెళ్ళేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా.
పెళ్లి లేదు కిళ్ళి లేదు ముందే బయటకు పంపించేంట్రా. మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే వస్తాను. అన్నీ అన్నయ్య ఆ లాస్ట్ ముత్తైదు ఆ చెవులు ఏం చెప్పింది? అమ్మో అదేదో బూత్ కొత్త కూర్చుందిరా నానా. ఏంటమ్మా అవునడుగు తెలుసుకుంటా. బావుగారిని ఎందుకు అలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలే అమ్మా, అందుకే నిన్ను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా. ఏంటి నేను ఆన్ని ఆసుపత్రిలో చేర్పించానా? అంటే చేర్పించలేదా? ఏమో చేర్పించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా. నేనా? ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా నువ్వు లోపలికి వెళ్ళి. చీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు. అంత అంధకారం అయ్యోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి, నువ్వు నోరు మూసేయి. ఒకసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారు. సార్ బిల్. బిల్లు తగిలి పెడుతున్నారేంటి? మర్యాదగా బిల్లు కట్టండి. వాళ్ళేమో తాగుబోతులు, వీడేమో మెంటల్ కేసు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. బాబు ఆ ముసలాయన ఎందుకు కొట్టారు? మీకు బాగా బలం ఉంది కదా, నన్ను కొట్టండి. ఒరే ఈ వెరైటీ ఏంట్రా? నువ్వు తనటం మానేసి అడిగి తనించుకుంటావేంట్రా అడ్డగాడిదే? నువ్వు నాకు అర్థం కావరా? నన్ను కొట్టండి. కమాన్ కమాన్ కొట్టు. బ్యూటిఫుల్ షాట్. కమాన్ ఇక్కడ గాడ్ గాడ్. ఓ గాడ్ ఇక్కడ ఇక్కడ నువ్వు ఇక్కడ. కమాన్ కమాన్ కొట్టు 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 కొట్టు. నీదుంపదగా చిన్న చిన్న కామెడీ ఫైట్లు అనుకున్నాను, ఇలా సీరియస్ ఫైట్లు కూడా చేస్తావురా? అప్పుడేమో అలా అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇలా అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలరా? తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కూతురు కాదేమో. రవి ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురు అయితే నీకెందుకు, పెంపుడు కూతురు అయితే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలవుతాయి ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అని ఉంటాడు. అదా వస్తావమ్మా.
నా స్కూల్ కు మించిన స్కూల్ లేదు. మీరు మళ్ళీ పంచి కట్టుకుని ముత్తైదులతో వచ్చాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా? మరి అందుకే స్కూల్ మూసే, స్కూల్ మూసే, నువ్వు నోరు మూసే. మిస్టర్ వీరస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. అమ్మో, నా కూతురు నేను చేయలేదు కదా అమ్మా. అమ్మా అమ్మా, అమ్మా ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని? నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదు మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేతే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున ఎట్ట పడుతుంది, అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేవు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని, నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు. నా కడుపును పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావిట్రా నిన్ను. నేను సొంత నౌకరన్నా పెంపుడు నౌకరన్నా? అమరికి డౌట్ వచ్చిందా నిన్ను? వారిని ఎడా పెడ వాయించేస్తున్నారు కదంటరా. అసలే ఆ విజయ్ గారు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసేయ్, స్కూల్ మూసేయ్, నువ్వు నోరు మూసేయ్. మరి అదే, విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరి అయితే ఇప్పుడు ఏంటో దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే గుగ్గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గుగ్గురువుల? వాళ్ళెవరు? రా చెప్తా. ఇలాగే ఒకసారి హీరోని చిత్తు చేయలేక కైకాల సత్యనారాయణ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ. కైకాల సత్యనారాయణ? ఆయన ఎవరు సార్? చరిత్ర అడక్కు, చెప్పింది విను. నాగభూషణం, నేను నీకంటే సీనియర్ని, నేను సలహా ఇస్తాను. సీనియర్ అయితే పెద్ద గొప్ప. నాగభూషణం, రాముడు భీముల్లో నేను ఎన్టీఆర్ని కొట్టాను తెలుసా? ఆ కొట్టావు, ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను కొట్టలే. నన్ను ఎన్టీఆర్ కొట్టాడు, నువ్వు ఏ నచ్చైతే తన్నులున్నావే. అది తప్పదు, హీరో కదా. అంటే ఫైనల్ గా విలన్స్ కు తన్నులు తప్పవు అన్నమాట. వీరాస్వామి అయ్యా, నేను చెప్పినట్టు చెయ్యి. రాముడు భీముల్లో ఎన్టీఆర్ ని చంపాలని అతను చెప్పినట్టు తీయించేశాను. ఆ దెబ్బతో ఎన్టీఆర్ ఖతమైపోవాల్సింది. కానీ ఆ పాపిస్ట్ మేకలు రోడ్డు అడ్డంగా రావడం వల్ల బతికిపోయాడు. రోడ్డు మీద మేకలు అడ్డంగా రాకుండా చూసుకుని నువ్వు కూడా విజయ్ జీపినట్టు తీయించేసి. చిన్న నట్టు, విజయ్ ఆట కట్టు. ఈ ఐడియా సూపర్ హిట్. సార్ వస్తాను సార్, వస్తానండి. దాసు. ఏంటి బాసు? నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? అందరూ ఏడుస్తున్నారు. నో ప్రాబ్లం. ఆహా, నీ దగ్గర ఈ వయ్యారాలు కూడా ఉన్నాయంటరా? ఓహో, నువ్వు నా చేత తాళి కట్టించుకొని పల్లకి ఎక్కాలి. అప్పుడే నీ శివ నాన్న వాడెక్కుతాడు. చీ, నో చీ. ఫాదర్ డెత్, డాటర్ మ్యారేజ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ రేర్ ముహూర్తం. పైగా అందరూ ఏడుస్తున్నారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఒక పక్క మా నాన్న పోయి నేను ఏడుస్తుంటే. షట్ అప్. మీ నాన్న నిన్ను నాకు తాకట్టు పెట్టాడు. ఎవరు ఎవరు? బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? Thank you.
గర్ల్ఫ్రెండా? గర్ల్ఫ్రెండా? హీరో 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 కొట్టు 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 ఇక్కడ ఇక్కడ కమాన్ కమాన్ కొట్టు. Good shot. నువ్వు నాకు అర్థం కా బురు. వద్దు వద్దు అంటుంటే దాని మెళ్ళు తాళి కట్టను. దానంతటదే వచ్చే మెళ్ళు తాళి కట్టమని నన్ను బ్రతిమాలాలే. అంతవరకు వెయిట్ చేస్తాను. ఓకే బాయ్. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, బాగానే ఉండి చొక్కా చించుకుంటాను. చొక్కా తిరుగు తిరగలే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చక్క చించుకుంటున్నా. నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే ఎండలో పెళ్లి పేపర్లు చించి అతికించాలి. నువ్వు వచ్చి చదువుకుంటావురా. నువ్వు ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదు. నాకు మెంటల్ లేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఎరా తమ్మయ్యా. ఏంటన్నయ్యా, జీబునట్టు తీసేసావా? ఓ అయితే ఈ దెబ్బతో విజయ్ గడి పని ఫినిష్ అన్నమాట. అన్నట్టు రే, అడికి మోటార్ సైకిల్ ఉంది కానీ జీబు లేదు కదా, జీబునట్టు ఎట్ట తీసేసా? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? వాడికి జీబు లేదు కాబట్టే మన జీబునట్టు తీసేసాయ్యా. ఏమైందా? సావు తప్పి కన్ను లొట్టబడి. ఇలాగే డబ్బా సుబ్బారావు దెబ్బైపోయాడు. డబ్బా సుబ్బారావా? మరెవడు? చరిత్ర చెప్పింది విను. మరి ఇప్పుడు నా స్కూలు ఓటు తిప్పే నా స్కూల్లోకి వచ్చాయి. ఆ విజయ్ ఏ స్కూల్లో వస్తున్నాడో తెలియటం లేదు. నీ కూతుర్ని ఎప్పుడు ఎలా వాడి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావటం లేదు. ఎవరికి? నీకు. అంతేనా? అంతే, అదే నా భయం. అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. నువ్వు మీ ఊరు వెళ్ళావు? వెళ్ళాను. అక్కడ నీ పాత స్నేహితుడు కలిశాడు? కలిశాడు. మాట సందర్భంలో వాడికి ఒక కొడుకు నీకు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది. తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు? అనుకున్నాను. ఇంకేముంది? వెంటనే ముహూర్తం పెట్టి శుభలేఖను ప్రింట్ చేశావు. ఏం చేశాను? నాకు తెలియకుండా ఈ పెళ్ళి ఎందుకు కుదిరిచ్చావు నాన్న అని వాళ్ళ అమ్మాయి నిలదీస్తే తట్టుకుని కాళ్ళు పట్టుకుంటాడు. మాట నిలబెట్టమంటాడు, పరువు కాపాడమంటాడు. అమ్మాయి మనసు కరిగిపోతుంది, సమస్య ఎగిరిపోతుంది. విజయ్ చేతులు కట్టుకొని కూర్చుంటాడా? బయటికి రాడు. రాడు. రాడంటే రాడు. శుభలేఖ వేసిన తర్వాత తన శపథం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అలది పాలు చేయడు. ఆ తర్వాత నా కూతుర్ని నాకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. నాగభూషణం గారు, అబ్బో తమరి శుభలేఖ ఐడియా అదిరిందండి. పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీలో చేరతా, వస్తా. ఏమిటవి? శుభలేఖలమ్మా. శుభలేఖల? నీ నాన్న సంగతి నీకు ఎప్పటికైనా అర్థమైందా? నువ్వేం భయపడకమ్మా, ఎవరు అడ్డం వచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. అదిరా కరెక్ట్ గా అనుకో, సరిగ్గా సరిపోతుంది. ఈ కాగితం ఏంట్రా? నాన్న, నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా శుభలేఖ లేచావు. అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు శుభలేఖలు అచ్చు వేయించకుండా ఉంటే
గడప దాటేదాన్నే కాదు. ఇట్లు నీ కూతురు రాధ. అమ్మ నాగభూషణమా, ఎంత దెబ్బ కొట్టావు నాగభూషణమా. నా స్కూల్లో నేను ఎలా బాగుండేది నాగభూషణమా. అనవసరంగా అనేసుకో నాన్న కళ్ళయ్యక అవరే కదా గురువులు. గురుగురువులు అని సలహా ఇచ్చింది. మరి నేను అప్పుడే చెప్పాను చివరికి వెళ్ళాలని పనిచేనానే. అసలు నాగభూషణ దెబ్బకి కోప కుంజు ఉంది. ఈడు వచ్చి చెవులు కొరుకుతుంటాడే చెప్పో. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకుని వస్తున్నారు ఏమో. రామాలయంలో రామాలయంలో పెళ్లి చేసుకుంటా. అమ్మయ్యా ఒక్క మొక్క కూడా వినపడలేదు. అరే అమ్మయ్యా కళ్యాణ మండపంలో ఎత్తుకుతానా. నా కూతురు ఎక్కడరా, నా కూతురు పరుగు. మనకు జీప్ ఉంది కదా. జీప్ కాదు నీ జీప్ ఉంది. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ జీప్ మాట ఎత్తే ఉంటే. సరే అది కూడా కళ్యాణ మండపం. ఇదిగో మరి అలాగా చూడు బాబు, ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. వాడు చెప్తున్న వినిపించుకోరేమండి. అలాగ అర్థమైంది. నువ్వెళ్ళు చూడు బాబు. బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? ఇందాక చెప్పే కదండి లేదని. ఇక్కడ కాదంట్రా, రండి రండి. ఎవడు అట్టు కదండి. ఇటు ఇటు బాబు, ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? అబ్బో పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే విని సావరే. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. అగే నేను చెప్పాల్సింది నువ్వు చెప్పే. అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయకరా, ఖల్నాయక్. ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుగ బయట పెడతావంటి? నాలుగ కోసేస్తాను రోయ్. నేను కల్నాయక్ అంటే నీకు. ఏంటైతే నా ఉప్పు తిని ఆడి సెల్లిటి కొడతారా అంటే అనంటే భయపడిపోయారా? ఎదవలరా మీరు భయపడినంత మాత్రంతో నేను వదులుతానా? వీరాస్వామి అర్థమైందా నా స్కూల్ ఏమిటో? నీ ఎదురుగా నీ కూతురికి నా తమ్ముడి చేత తాళి కట్టించాను. అలాగే నా చెల్లెల కాపురం నువ్వే సరిదిద్దేలా చేస్తాను. అంతవరకు ఏం చేస్తానో ఏ స్కూల్లో వస్తానో తెలియక గింజుకుని చావు. నీకన్నా చిన్నవాడు, నీ తమ్ముడు పెళ్లి చేశావు, రేపు మాపో నీ చెల్లెల కాపురం సెటిల్ చేస్తావు. మరి నా సంగతి ఏమిటి? ఏంటంటా మాట్లాడవే. ఇంత అందమైన దాన్ని ముందర పెట్టుకుని అందమైనది ముందర ఉంది, అందుకే యమ తొందరగుంది. రంభ మరదలు రంజుగా ఉంది, సంబరానికి సయ్యని అంది. పాల పొంగుకి ఆశగా ఉంది, పైట గొంగుకి కోరిక ఉంది. పూత రేకుల కానుక ఉంది, ఆరగింపుకి రమ్మని అంది.
అడిగింది రాచిలక అలకలు తీర్చు రసగుండిక మొదలెడితే తెర వెనుక మెరుపుల మేను తక్కిటత్తక మూసైతే సయ్యంటురాక మొమటం ఎలా ఇక ఎందుకు కొట్టానో అన్ని మీ బాబుగారు తెలుస్తాను పదవే నా మాట వినండి ఏంటి నీ మాట వినండి ఏంటమ్మా పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద మిస్టర్ విజయ్ డాక్టర్ మరో గంటలో మీ చెల్లెలకు సిజేర్ ఆపరేషన్ చేయాలి చేయండి డాక్టర్ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఆపరేషన్ చేసినా డాక్టర్ బిడ్డకేం ప్రమాదం లేదు తల్లి విషయం చెప్పలేదు ఛాన్సెస్ ఆర్ 50-50 మరేం భయం లేదని చెప్తారమ్మా డాక్టర్ గారు అన్నయ్య అమ్మా డాక్టర్ చెప్పినంత విన్నాను అన్నయ్య నేను ఆయన్ని చూడాలి నువ్వు చెడిపోయిందనివి కాదు శీలవతివి అని ఆయన నాతో చెప్పాలి తీసుకురావు అలాగేనమ్మా నేను వెళ్ళి బావగారిని తీసుకొస్తాను ఇంకా గంట టైం ఉంది తర్వాత చేయొచ్చు ఆపరేషన్ ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఎవర్నా
నీ బాసుని మర్యాదగా వచ్చి చిత్రని నాకు అప్పచెప్పమను. లేకపోతే ఈ పిల్లకి నేను ఆపరేషన్ చేస్తాను. అవుట్. ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అల్లుడు ఏం జరిగిందండి? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక బజార్ది. సర్లే, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీ కూతురుని అడుగు. ఇంచక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? ఆయనకు నా మీద అనుమానం వచ్చిందన్న. నిప్పులాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒక రోజు మేమిద్దరం బిల్లా మందికి వెళ్ళాం. అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడా? తెలియగడిగి ఉంటాడు. అలా రెండు మూడు సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. నిజంగా దారి తెలియక అడిగి ఉంటాడు. ఆ తాజ్ మహల్ గడి ఫోటో నా బీరువాలో దొరికింది అన్న. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు ఇప్పుడు అర్థమైందయ్యా, ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన నాటకం? ఎందుకు పగ? ఎందుకు 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 చెప్తాయా? కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే. నేనే తాజ్మహల్ టామ్ ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో అమ్మాయి బిరువలో పెట్టించాను. అంతే, ఫోటో చూశాడు అనుమానం పడ్డాడు, నీ చెల్లెల్ని వదిలేశాడు. వీరస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించటం, ఇంటికి పంపించేయటం, ఇదంతా డ్రామా అన్నమాట. మోసం దగ్గ. ఎవరిద్దరా మోసం? రాస్కెల్! దేవతలంటే నా భార్యను అనుమానించాలే చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను? నన్ను ఓరు కవయ, నన్ను చంపుతారటమిటి? ఈ దరిద్ర పంచేయమంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేశా. చీ, మీ కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక్కడి నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బాయ్. గురూజీ, గురూజీ, లతమ్మని ఆ శాడిస్ట్ గడు బంధించాడు. చిత్రమ్మను వాడికి అప్పగించకపోతే లతమ్మను చంపేస్తాడంట. విజయ్, వెల్కమ్. చిత్రని తెచ్చావా? నేను చిత్రని పెళ్లి చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్, చిత్ర కోసం చెల్లెల్ని చంపుకోకు. నా మాట విను. Thank you.
చెల్లెమ్మా, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు మేనల్లుడిని ఇచ్చావు, నేను మీ ఆయన్ని తీసుకొచ్చాను.